వచ్చింది. 100 మంది ఉండొచ్చు తమ్ముళ్ళు దుర్యోధనుడికి, మండలానికి ఒక్కడ మినిస్టర్ ఉండొచ్చు, ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు. 5 గురే పాండవులు మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో తెలుసు. మాటలతో మంత్రాలతో చింతకాయలు రావు. ఇప్పటికి 3 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా మీరే గెలిపించారు. ఇక్కడ ఇక్కడ మొన్న జరిగినటువంటి పార్లమెంటు సభ్యుడిగా మీరే గెలిపించారు. పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అంటే అడ్రస్ లేకుండా చేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఇప్పుడే వచ్చేటప్పుడు నేను నా పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఈ రోడ్లు ఎవరు వేశారు, ఈ నీళ్లే రకంగా వచ్చినాయి, ఈ గ్రామాల్లో ఇండ్లే రకంగా ఇచ్చారు, హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం చేశారు, ఇవన్నీ వివరాలు తెలుసుకుంటే అభివృద్ధికి మారు పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్యోగం లేక రాజకీయంలోకి వచ్చి బతకాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి రాలేదు. ఆయన ఎక్కడో నేను పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెద్ద అధికారిగా ఉన్నాడు. అక్కడ దానికి రిజైన్ చేసి ప్రజలకి సేవ చేయాలని ఒకే ఒక ఆలోచనతోనే రిజైన్ చేసి వచ్చి ఇక్కడ అక్కడ వేరే దగ్గర తర్వాత ఇక్కడ ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లేకపోతే మొన్న ఎంపీగా గెలిచిన ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజలతో కలిసి ఉండటం తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఒక్క మాట చెప్తున్నాను, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. ధర్మరాజుకి యమధర్మరాజుకి ఉన్నంత తేడా ఉంది. ధర్మరాజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, యమధర్మరాజు కేసీఆర్, ఇంకో ఆయన ఇక్కడ ఉన్నారు, సైద్ రెడ్డి గారు మంత్రి, జగదీశ్వరెడ్డి. జగదీశ్వరెడ్డి మీరంతా ధర్మరాజుకి యమధర్మరాజుకు జరుగుతున్నటువంటి పోరాటం ఇది. న్యాయానికి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. సావడానికి అయినా సిద్ధం, ఏ కేసుకైనా సిద్ధం. మనం ప్రచారస్వామ్య పద్ధతిలో హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. జగదీష్ రెడ్డి అసలు సిక్కుందా నీకు? ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ అభివృద్ధి చేస్తాడా? నేరేడు చర్ల పాలకీడు మండల చరిత్రలో అభివృద్ధి చేసింటే ఉత్తమ్ కుమార్. 6 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, ఏం చేసినాను? మొన్న బోగస్ ఈ 10 కోట్ల నిధులు మొన్న నేరేడు చర్ల ఊర్లో శంకుస్థాపన చేసింది బోగస్. మరి 6 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు రేపు మాపే అంటే ఎందుకు ఇచ్చినవాడు? ఇదంతా బోగస్ ఎన్నికల కోసమే. ఈ మండలానికి, ఈ ఊరికి, మన జనానికి ఏమీ చేయలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, చేసింది శూన్యం. ఈ హుజూర్ నగర్ ఎన్నికల్లో, ఈ హుజూర్ నగర్ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని చెప్పి పని చేస్తున్నా. పని చేయని వారికి, దుర్మార్గులకి కేవలం పోలీస్ వాళ్ళనే ఉపయోగించి రాజకీయాలు చేస్తామనుకోవాలని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీ అందరికీ పేరు పేరు నా నాన్నలు, తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెళ్ళు. నేను ఇద్దరు కూడా చెప్పిన, నాకు వేరే సంతానం లేదు, మీరే మా కుటుంబ సభ్యులు. మేము మీకు ప్రమాణం చేసి చెప్తున్నాం, మా జీవితాన్ని ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకి అంకితం చేసి పనిచేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పవర్ఫుల్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నా ఏనాడు ఏ పోలీస్ స్టేషన్ లో టిఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద, ఏ వేరే పార్టీ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు, ఏ పోలీసు వద్దలో మాట్లాడలేదు. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పోలీసులు ఉపయోగించుకోవడం, పోలీసులు ఉపయోగపడడం, ఇది మీ అందరూ కూడా చైతన్యవంతైన నేరేడు చర్ల ప్రజలు గమనించాలి. ఇటువంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి
ఈ సమాజానికే చేతిది. వీళ్ళకి ఇప్పటి నుంచి ఇప్పుడే మళ్ళ పంపించాలి ఇక్కడి నుంచి వచ్చినారు. మిత్రులారా, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినాం, మా జీవితాలు అంకితం చేసినాం. తప్పనిసరిగా ఈ శరీరంలో ప్రాణం ఉండే వరకు ఈ ప్రాంత ప్రజలకు అంకితం అని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఇంకా ఏ పదవిలో ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంత అభివృద్ధికి మా జీవితాలు అంకితం చేస్తున్న విషయాన్ని మరోమారు మనం చేస్తున్నా. మీ అందరికీ మనం చేస్తున్నా. ఒక చిన్న వెంకట రెడ్డో సందీప్ రెడ్డో మోతిలాల్ కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక వీర సైనికుడిగా పోరాడాలి. దేనికైనా సిద్ధమే. వాళ్ళ అధికారంలో ఉంటే ఏంది, వాళ్ళ జాగీరా ఇది, ఈ రాష్ట్రం జాగీరా ఇది. పోలీసుల జీతాలు ఎవరిస్తారు, మనం కట్టే పనులు తిరిగి వాళ్ళ ఎవరికి, వాళ్ళు ఎవరికి కూడా తొత్తులుగా ప్రవర్తించకూడదు, కానీ చేస్తున్నారు. దానికి ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. మిత్రులారా, నేను మీ ఒక్కరికి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఎన్నికలు వచ్చినాయి, మనం నిరంతరం ఇక సభలు అట్టహాసం కంటే ఎక్కువ మనం డోర్ టు డోర్ ప్రచారం మీద ఎక్కువ శ్రద్ధ పెడదాము. నేను మీ అందరినీ రేపటి నుంచి ఎప్పుడు కలిసినా ఫస్ట్ అడిగే ప్రశ్న, మీ ఊరిది మీ బజార్ది ఓటర్ లిస్టు తీసుకున్నావా, ఈ రోజు నువ్వు ఎంతమంది ఓటర్లు కలిసినావు. వేరే కార్యక్రమాలు, వేరే అట్టహాసంగా సభలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేద్దాం, కానీ మనం ఎక్కువ జనంలోకి పోవాలి, ఇదే విషయాలు చెప్పాలి. మనం ఏం చేసినాము, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆగడాలు, ఈ పోలీసు అక్రమాలు, మన తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, మనది అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. అందరు కలిసి ఈ రాష్ట్రంలో ఇంతమంది కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు రావడం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అవమానపరచడమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి న్యాయం చేసిందా లేదా? దయచేసి ఒక్కసారి మీ పౌరుషం మీ స్పిరిట్ మీద ఎందుకు ఉంటుంది? మిత్రులారాన్ని మనం చేస్తున్నాం మరోసారి, మీరు రేపటి నుంచి ఓటర్ లిస్టు కాపీ తీసుకొని మీరు ప్రతిరోజు కనీసం 100-200 ఓట్లు మీరు తప్పనిసరిగా పోయి కలిసి మాట్లాడి ఏ విధంగా మేము పనిచేస్తున్నాం, ఏ విధంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు దోచుకోవడానికి వస్తున్నారు, ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఏ విధంగా జగదీష్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేయలేదు, ఈ టిఆర్ఎస్ అభ్యర్థి యొక్క గత చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది, మీ అందరి మీద బాధ్యత ఉందని చెప్పి పనిచేస్తున్నాం. శ్రీనివాస్ గారు కొంచెం స్పీడ్గా ఉంది, ఇంజమూరి నగేష్ గారు, ఇంజమూరి కాశీ పాసాన సైజులు గారు, ఇంజమూరి బంగారు, ఇంజమూరి కాశీ, ఇంజమూరి శ్రీను, దయచేసి వాళ్ళ ఇంజమూరి ఇమానుయల్, కొంత రంగారెడ్డి గారు, పడిపాటి రాములు గారు, పడిపాటి రాములు గారు, నందిపాటి రెడ్డి శివ, మత్స ఇమానుయల్, నందిపాటి నారాయణ గారు, మత్స ప్రకాష్, రేపల్లి శ్రీరాములు, శ్రీరాములు గారు చదువుకున్నారు, ఇంజమూరి పెదమీర బాబు, ఇంజమూరి నరేష్, మత్స శ్రీనివాస్, మత్స ఇంజమూరి నరేష్, గణేష్, కొంట రంగారెడ్డి, ఇంజమూరి రవి, మత్స యూసఫ్, మత్స వెంకన్న, మత్స యశ్వంత్, చింత వేణు, రాజు, ఎం సాయి, ఇంజమూరి ప్రవీణ్, ఇంజమూరి నాగబాబు, మత్స నాగరాజు, ఇంజమూరి ఉపేందర్,